తెలంగాణ వైద్య రంగంలో కొత్త సంస్కరణలకు సహకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ను ఆయన కలిశారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. ఎన్ఎంసీ బిల్లుపై డాక్టర్లలో నెలకొన్న ఆందోళనపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేను ఢిల్లీలో కలిశారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలకు సహకారం కావాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రాలు కనుక గొప్ప స్కీములు అమలు చేస్తున్నప్పుడు అలాంటి స్కీములు ఇతర రాష్ట్రాలు కూడా ఇన్స్పైర్ అయి అమలు చేయాలన్నటువంటి పద్ధతి ఉండాలి. కాబట్టి కేంద్రం వేరుగా రాష్ట్రం వేరుగా ఆలోచన చేయకుండా ఎక్కడైతే మీరు పెట్టిన స్కీమ్ ఇప్పటికే అమలు కాలేదో అక్కడ మీ స్కీమ్లు ఐటీస్గా అమలు చేయండి. కానీ మీకంటే ముందే అంతకంటే గొప్ప పద్ధతిలో స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు లైక్ ఆరోగ్యశ్రీ, లైక్ కేసీఆర్ కిట్ ఇవాళ గొప్పగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు కొంత ఇన్సెంటివైజ్ చేయండి, కొంత సపోర్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు ఆదిలాబాద్లో నిర్మాణం అవుతున్న మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్కు సాయం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు ఈటెల. రాష్ట్రంలో కొత్తగా ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతి అడిగినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మా దగ్గర. వాటికి తోడుగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో, కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో 2 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడం కోసం వాటికి కొంత స్పెషల్ నిధులు ఇవ్వాలని చెప్పి కోరినాం. దాని మీద కూడా దాదాపు 9 జిల్లాలలో హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికి వారు సహకరిస్తారని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఆయుష్మాన్ భారత్ అమలుతో చాలా మంది నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇక ఎన్ఎంసీ బిల్లుపై దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చెందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కు వివరించారు ఈటెల.